ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి? బేబీస్ కి వివిధ రకాల ఆహార పదార్థాలలో యాడ్ చేసుకోదగ్గ డ్రై ఫ్రూట్ ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాం. పావు కప్పు బాదాం, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు వాల్నట్స్, పావు కప్పు పిస్తా, 2-3 చెంచాల బెల్లం పౌడర్, 3-4 ఎలాచి, 3-4 రేఖల కుంకుమ పువ్వు. ఒక ప్యాన్లో కప్పుడు నీటిని మరిగించి గ్యాస్ కట్టేసి పావు కప్పు బాదాం అందులో వేసి 3-4 నిమిషాలు ఉంచాలి. తర్వాత బాదాం వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో వేసి పీల్ చేసుకోవాలి. వీటిని పొడి బట్ట మీద వేసి తడిపోయేలా అద్దేసి ఒక కడాయిలో వేసి రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేస్తే మంచి రంగొస్తాయి, లేదంటే మాడిపోతాయి. ఒక్కటి మాడినా మొత్తం పౌడర్ టేస్ట్ పాడైపోతుంది, జాగ్రత్త. సరే, ఇప్పుడు ఈ బాదం ముక్కల్ని తీసి పక్కకు పెట్టి అదే కడాయిలో జీడిపప్పు కూడా రోస్ట్ చేసుకోవాలి, అలాగే పిస్తా, వాల్నట్స్ కూడా. మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ వాడుకోవాలి. ఏ బ్రాండ్ మంచిదో ఈ వీడియో ఆఖరిలో చెప్పాను, చూడగలరు. వేయించిన తర్వాత కనీసం 1 గంట పాటు డ్రై ఫ్రూట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటన్నింటినీ మిక్సర్లో వేసి యాలక్కాయలు, కుంకుమ పువ్వు రేకులు వేసి చివరగా బెల్లం పౌడర్ని కూడా కలిపి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఎక్కువసేపు మిక్సీ వేస్తే డ్రై ఫ్రూట్స్లో నుండి ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఈ పౌడర్ని జల్లించగా వచ్చిన పౌడర్ని వాడుకోవాలి. 8 నెలల తర్వాత బేబీ ఫుడ్లో 1 చిన్న టీ స్పూన్ క్వాంటిటీ చాలు. కిచడీ, పాయసం, జావా, వెజ్ ప్యూరీ, ఫ్రూట్ ప్యూరీ, సెరలాక్, పాలలో నానబెట్టిన చపాతి లేదా ఇడ్లీ వీటిలో యాడ్ చేసుకోవచ్చు. 7 నిండిన బేబీస్కి నేరుగా 1 చిన్న చెంచాడు పాలల్లో కలిపి ఇవ్వవచ్చు. ఇది వెయిట్ పెంచే ఆహారం. అలాగని ఎక్కువ మోతాదులో వద్దు, 6 నెలల బేబీకి వద్దు. ఫుడ్ తినడం కొంచెం అలవాటయ్యాక ప్రోటీన్ పౌడర్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.